అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. బసంపల్లి గ్రామం, చెన్నకొత్తపల్లి మండలం, అనంతపురం జిల్లా. మన రాష్ట్రంలో సుమారుగా బొత్తాయి 3.5 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. సాధారణంగా బొత్తాయి సాగుకు 750 మిల్లీమీటర్ల వర్షపాతం కలిగి ఉండాలి. నీరు నిల్వని లోతైన ఎర్ర నేలలు, తేలికపాటి నల్ల భూములు ఈ బత్తాయి సాగుకు అనుకూలం. అలాగే పల్లపు నేలలు, సౌడు నేలలు పనికిరావు. నేలలో ఉదయజని సూచిక 6.5 నుండి 7.5 ఉండాలి. బత్తాయిలో రకాలు సౌత్ గుడి, బటావియాన్, మోసంబి మొదలగునవి. ఈ రకంలో ఒక చెట్టుకి సుమారు 1000 నుండి 2000 వరకు పండ్లనిస్తుంది. ఎరుపుతో కూడిన పచ్చరంగు కలిగి ఉంటుంది. పండ్ల బరువు 150 నుండి 240 గ్రాములు కలిగి విటమిన్ సి కూడా ఉంటుంది. బటావియన్ ఈ రకం కోస్తా జిల్లాలో సాగు చేస్తారు. సౌత్ గుడి రకం పోలి ఉంటుంది, మార్కెట్లో ధర ఎక్కువ ఉంటుంది. మొసంబి ఈ రకం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. పండుపై గరుకుగా నిలువ చారలు ఉంటాయి. దీని బరువు 170 నుండి 200 గ్రాములు కలిగి ఉంటుంది. మొక్కల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. బత్తాయిలో రంగాపూర్ నిమ్మ మీద అంటు కట్టిన అంట్లను వాడటం మంచిది. ఈ అంట్లను కడప జిల్లా కోడూరులో ప్రభుత్వ నర్సరీ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారిచే పొందవచ్చు. అంట్లు ఎంపికలో జాగ్రత్తలు: వేరు మూలం పై నుండి 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. 6 నుండి 10 నెలల లోపల అంట్లను మాత్రమే ఎన్నుకోవాలి. అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు వహించాలి. నేల మట్టం నుండి 15 సెంటీమీటర్ల ఎత్తులో మొక్కను నాటాలి. ఈ మొక్కలు ఉదయం సాయంత్రం లోపల మాత్రమే నాటాలి. ఈ మొక్కకు కర్ర ఊతము ఇవ్వాలి. మొక్కలు సాధారణమైన నేలలో 6x6 మీటర్లు నాటాలి. అదే సారవంతమైన నేలలో అయితే 8x8 మీటర్లు నాటాలి. మొక్కలు నాటడానికి నెల రోజుల ముందు 1x1 మీటర్ సైజు గుంతలను తవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలోనూ పైపర మట్టితో పాటు పశువుల ఎరువు లేదా ఘనజీవామృతం కలిపి నింపాలి. నీటి యాజమాన్యం: డ్రిప్పు ద్వారాగా నీరు అందించాలి. చెట్టులో పూత పిందె దశలో ఉన్నప్పుడు క్రమం తప్పక నీరు ఎక్కువ ఇవ్వాలి. నీటి ఎద్దడి ప్రాంతంలో చెట్ల పాదుల్లో ఎండాకులు, వరి పొట్టు లేదా వేరుశనగ పొట్టు 8 సెంటీమీటర్ల మందంలో వేసి తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. వేరు మూలాల నుండి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండము నుంచి 2 అడుగుల ఎత్తు వరకు పక్క కొమ్మలు పెరగకుండా కత్తిరించాలి, తీసివేయాలి. కలుపు నివారణ కొరకు కాష్ట ఆచ్ఛాదన ఇలా మనము చెట్టు మొదల దగ్గర 8 సంవత్సరాల వరకైనా ఇలా ఉంచుకుంటే కలుపు నివారిస్తుంది. దీన్ని కాష్ట ఆచ్ఛాదన లేదా సజీవ ఆచ్ఛాదన అంటే ఇలాగ కంది, జొన్న, అలసంద, బంతి, పెసరు, గోంగూర ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ రెండు లేదన్న కూడా మృదు ఆచ్ఛాదనని ఇలా మట్టిని కలుపు తీసి ఇలా మట్టిని చుట్టూ చేస్తూ ఉంటాం కలుపు నివారణ. ఆకుముడత వర్షాకాలంలో మరియు శీతాకాలంలో లేత చిగుర్లపై ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులు వంకర టింకరగా ఏర్పడతాయి. నివారణకు నీమాసరం లేదా వావిలా కషాయం పిచికారీ చేయవచ్చు. పేనుబంక నివారణకు లేత ఆకులు మరియు పూతపై ఆశించి, కాయపై ఆశించి రసాన్ని పీల్చడం జరుగుతుంది. పొగాకు కషాయం పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు తెగులు నివారణ కొరకు ఈ విధంగా ఈ కొమ్మలోనే ఈ కొమ్మ ఇలా ఎండుకుంటూ
ఎండిపోతుంది. కావున దీనికి పోషక పదార్థాలు నీరు అందకుండా చెట్లు ఇలాగా ఎండిపోతాయి. వేర్లను గమనిస్తే కుళ్ళిన వాసన వస్తుంది. నివారణ కొరకు అగ్నాశ్రం పిచికారీ చేయాలి, లేదా వేపాకు మనం ఆ వేర్లు దగ్గర తోడి మట్టి తోడి వేపాకు కొద్దిగా ఉప్పు వేసి దాన్ని మట్టితో కప్పిపెట్టేసి కాస్త నీళ్లు రోజుకు మార్చి రోజు అలా నీళ్ళు ఇవ్వడం వల్ల నివారణ వేరుకులు నివారణ అయిపోయి ఈ విధంగా ఎండిన కొమ్మల వల్ల మనం కత్తిరించేసుకోవాలి. బంక తెగులు నివారణ సాధారణంగా బెరడు కుళ్ళడం జరిగి ఈ తెగులు చెట్టు వేళ్లకు మొదలు కాండంపై ఆశిస్తుంది. నివారణకు సొంటిపాల కషాయం పిచికారీ చేయాలి. బత్తాయిలో ఇలా సహజ వ్యవసాయం చేయడం వల్ల తేనెటీగలు వచ్చి మనం ఎందుకంటే ఆ బంతి పూలు వేస్తాం కదా ఆ పూలకు వచ్చి మకరందం తీసుకొని ఇలా తేనెని మళ్ళీ పరపరాగ సంపర్కం చేసి దిగుబడికి కానీ రుచికి కానీ బత్తాయి టోర్లు సహజంగా వస్తాయి. రసాయనాలు అయితే ఇలా తేనెటీగలు చెట్లు పెట్టెలు పెట్టవు. గతంలో మనం బత్తాయి తోట లేక మునుపు వర్షాధారం కింద వేరుశనగ పంటలు వేసాము రసాయనాలతో. అప్పుడు దానికి కొద్దిగా సరిపోయేది లేదా దిగుబడి తగ్గినప్పుడు నష్టపోయేవాళ్ళం. ప్రస్తుతం మళ్ళా ఏదో పండ్ల తోటలు పెంచుకున్న తర్వాత అయినా కొంత దిగుబడులు వచ్చి మనకి ఏదైనా ఆధిక్యం ఉంటుందని బత్తాయి తోట పెంచాము. తర్వాత ఇది కూడా 7-8 సంవత్సరాలు అయిన తర్వాత దానికి సరిపడా చేసుకునేవాళ్ళము. కానీ ప్రస్తుతం ZBNF వచ్చిన తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం చేసి కొద్దిగా పెట్టుబడికి దానికి బ్యారేజ్ చేస్తే దీంట్లోనే భూసారం పెరగడమే కాదు, ప్రకృతి పర్యావరణమే కాదు, మనకు కూడా ఆ మందులు వాడకపోవడం వల్ల అన్ని విధాలు మనకు లాభదాయకంగా ప్రస్తుతం మనం చేస్తున్నాం. ఇది దీనిని మనము రైతులకు కూడా నేను శిక్షణ ఇస్తున్నాను. మంచి విషయాన్ని మనం 10 మందికి పంచాలని ఇది నేను నా అనుభవాన్ని మళ్ళీ రైతులకు కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఈ విషయాలు ప్రతి నెల మొదటి సోమవారం ఇలా నా తోట దగ్గరనే శిక్షణ ప్రతి రైతుకు ఇస్తున్నాను. ఒక మొక్క ధర 45 రూపాయలు, ఎకరానికి 110 మొక్కలు పడతాయి, 3 ఎకరాలకు 330 మొక్కలు ఇంటూ 45 14,850 రూపాయలు మొత్తం అవుతుంది. లోదుక్కులు చేసుకొని చదును చేసుకోవడానికి 4,500 రూపాయలు, చెరువు మట్టి ఎరువు తోలడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. గుంతలు తవ్వి మొక్కలు నాటడానికి 10,500 రూపాయలు అవుతుంది. తర్వాత అంతర కృషికి 5 సంవత్సరాలకు కలిపి మనకి 7,000 రూపాయలు అవుతుంది. కషాయాలు ద్రావణాలకి దాదాపుగా 5 సంవత్సరాలకి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కోత కూలీలకు 3,000 రూపాయలు ఖర్చు, 5 సంవత్సరాలకు కలిపి మొత్తం ఖర్చు 64,850 అయింది. 5వ సంవత్సరం మనకి ఎకరానికి 3-4 టన్నుల దాదాపుగా దిగుబడి, 3 ఎకరములకు కలిపి ఇంచుమించు 10 టన్నులు ధర. దీని ధర ప్రస్తుతం 26,000 టన్నుకు వస్తుంది. 10 టన్నులకు మనకు ఆదాయం 2,60,000, ఖర్చు 64,850 పోను, నికర ఆదాయం 195,150 రూపాయలు. మన పొక్క పొలంలోనే రసాయనాలతో చేసిన పొలంలో మనకి వాళ్లకు తేడా ఏమంటే మనకి ఖర్చులకి వాళ్ళ ఖర్చులకి 2 రెట్లు పెరిగింది ఖర్చు రసాయనాల్లో, మన ఖర్చులు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఆదాయం కూడా రసాయనాలు వాడడం వల్ల వాళ్ళ సైజు తగ్గింది, అదే సైనింగ్ లేకపోవడం వల్ల రేటు కూడా తగ్గింది. కాబట్టి తేడాలు ఏమంటే రసాయనాలకు దీనికి తేడా మనకి దిగుబడి తగ్గడమే కాకుండా ఆదాయంలో కూడా తగ్గినది. మన ప్రకృతి వ్యవసాయం వలన భూసారం పెరిగి పెట్టుబడులు తగ్గి ఆదాయం కూడా పెరగడమే కాకుండా మన చెట్లు కూడా కాంతివంతంగా రసాయనాలకు దీనికి పోల్చుకుంటే చాలా దెబ్బతిన్నాయి. రసాయనాల్లో మనవి బాగా కాంతిగా ఉన్నాయి. ధన్యవాదాలు.